నా పేరు రొడ్డా వీరాంజనేయ రెడ్డి. టీడీపీ నియోజకవర్గ సీనియర్ నాయకుడిని. మాది ఉప్పలపాడు గ్రామము. 11వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో మేకల కోటమ్మ యానాది కులములకు చెందినటువంటి మహిళ యొక్క గుడిసెని తగలబెట్టారు. అక్కడ పెట్రోలు, సీసా, అగ్గిపెట్ట ఇవన్నీ కూడా దొరికినాయి. కావాలని ఆమె కమ్యూనల్ ప్లేస్లో గుడిసె ఉంటే అందరి దగ్గర మేము మీరు మీ యొక్క పట్టణాల్లో మీ గుడిసెలు వేసుకోమని చెప్పిన తడవుగా ఆమె యొక్క ఫ్లాట్లో, ఆమెకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫ్లాట్లో మరి ఆమె ఇల్లు వేసుకుంది. ఈ మొక్కతే పోయి ఆడు ఇల్లు వేసుకుందనే భయకంపితలు చేయాలనేటువంటి, అందరినీ భయపెట్టాలనే ఒక దుర్మార్గ ఆలోచనతో మరి గుడిసెను తగలబెట్టడం జరిగింది. భగవంతుని దయ వల్ల ఆమె యొక్క ప్రాణాలు కాపాడబడబడి, లేకపోతే ఆమె ఆ మంటల్లోనే కాలిపోయి చనిపోయేది. ఆమెని చంపాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం వైసీపీ నాయకుడు, నియోజకవర్గ కన్వీనరు నక్కా నాగిరెడ్డి ఆధ్వర్యంలో, అక్కడే వైసీపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ఈ గుడిసెని తగలబెట్టడం జరిగింది. దానికి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. నిన్న నక్కా నాగిరెడ్డి మాట్లాడుతూ, నేను చాలా మంచివాణ్ణి, నేను గ్రామానికి ఏదో చేశాను అని చెప్పుకొచ్చాడు. మరి ఆయన వయసు ఎంత, ఆయన ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన గ్రామానికి ఏం పని చేశాడో ఒకసారి ఆయన ఆత్మని పరిశీలించుకోవాలని, ఆలోచించుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మేము, మాది ఒక రాజకీయ కుటుంబం. మా నాన్నగారు ఉప్పలపాడు సర్పంచ్గా చేశారు, నేను 3 సార్లు సర్పంచ్గా చేశాను, తర్వాత మా అన్న కొడుకు రొడ్డా నాగిరెడ్డి కూడా సర్పంచ్గా చేశారు. మాకు ఒక చరిత్ర ఉన్నది, మాకు ఒక రాజకీయ వేదిక ఉన్నది. నీకు ఏమి లేదు, నువ్వు ఒక అక్రమ సంపాదనలో పైకొచ్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నీచమైన నాయకుడి. నేను గతంలో అనేక కేసులు పెట్టించానని చెప్తున్నాడు. ఒక్క కేసును కానీ నేను పెట్టించినట్టు నిరూపణ చేస్తే నేను రాజకీయాలకి శాశ్వతంగా రాజీనామా చేస్తాను. అతను 5 సంవత్సరాల్లో దాదాపు 6 కేసులు మా అనుమానుల మీద, నా పైన 2 కేసులు పెట్టించినటువంటి దుర్మార్గుడు. మొన్న ఎలక్షన్లో మా పైన రాళ్ళేయించి మరి దుర్మార్గంగా మా అందరినీ కూడా చాలా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, నా పైన కూడా రాళ్ళేయించినటువంటి వ్యక్తి. నేను రాళ్ళేశాను, నా మీద అక్రమైనటువంటి కేసు పెట్టి అతన్ని మరి నా పైన కేసు రిజిస్టర్ చేయించడం జరిగింది. నీ గవర్నమెంట్లో నువ్వు అనేక అక్రమాలు చేసావు, అనేక కార్యక్రమాలు చేసావు కనుక నీలాగానే అందరూ ఉంటారనుకోవడం చాలా పొరపాటని నేను మనవి చేస్తున్నాను. ఈ ఆనాదులకి మేము, నువ్వు పట్టాలు ఈయనంటే మేము హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఈ యానాదులందరూ కూడా పట్టాలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచించుకోమని నీకు చెప్తున్నాను. నువ్వేదో మేము కూడా ఇలాంటి కేసులు పెడతామంటే అక్రమ కేసులు పెట్టు, మేమైనా కేసులు అక్రమంగా చేస్తే మా పైన కేసులు పెట్టు. నువ్వు అనేక అక్రమాలు చేసావు, నువ్వు అనేక ఇదిగా చేసావు. ఆ ఫ్లాట్లలో దాదాపు గ్రామంలో 290 ఫ్లాట్లు ఇచ్చారు. మా గ్రామం మొత్తం కూడా 400 హౌస్ హోల్డ్సే. మరి 400 హౌస్హోల్డ్స్కి 290 పట్టాలు ఇచ్చావంటే ఇళ్ళున్న వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చావు, మరి భవనాలు ఉన్న వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చావు, మేళ్ళున్న వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చావు. పట్టాల ఉద్దేశం ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో, ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా నీ అభిమానులకి నీ